ఒరేయ్, ఇదే మా బృందావనం. నైస్. హిమాలయాల్లో చల్లదనం, గులాబ్ జాములో తీయదనం, రెండూ కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం. అదృష్టవంతుడివి. అంతేకాదురా, మా ఆవిడని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? పత్తరే మార్కు తంగం. అంటే 16 అణాల తెలుగింటి ఆడపడుచు. మన తెలుగు వారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడ్ని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండె మీద చేసి చెప్పగలను. చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ అని నువ్వే ఒప్పుకుంటావు. మన ఫ్రెండ్స్ ఎవరొచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా. నువ్వు కాదనకూడదు, తను ఫీల్ అవుతుంది. ఓకే ఓకే, కమాన్. అలాగే చందు, నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని, కమాన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఆవిడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే 16 అణాల తెలుగు పిల్లలా ఉంది. అది తెలుగు పిల్ల కాదు, మా ఇంటి పని పిల్ల. మరి మీ ఆవిడ? ఈవిడ మీ ఆవిడ? ఈవిడే కానీ ఈవిడ కాదు. సుందరి, ఏంటిది కనపట్టలేదా? రమ్మి. నువ్వు పిల్లోడికి మమ్మీ, ఎవడి డమ్మి? మీరెందుకు లేచారు? కూర్చోండి. మీరు పేక పంచండి సార్. పేక పంచితే పేక నొక్కుతా. ఏంటి ఈ ఆటలు? మీరు ఆడే ఆటల కంటేనా? అరే, పేక ఏంటి ఇలా పడింది? జాకీ, క్వీను, కింగు, సీక్వెన్స్ ఉంది. జోకర్ చూసుకో. మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ ని చూడాలా? రాంగ్ షో. లైఫ్ ఏది? అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను, తీసుకోండి. థాంక్స్ అండి. నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు. హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదా. బాగుంది, బాగుంది, చాలా బాగా చెప్పారు. నోర్ మోయ్ అంటే ఏంటి? ఏముంది, మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళం మెయింటెనెన్స్ ఉండాలి కదా. ఏమంటారు? మీరు ఏమంటే నేను అదే అంటా. సేమ్ టు సేమ్. నువ్వు ఆగరా సుందరి. వీడు రాఘవ, నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెష్ జ్యూస్ తీసుకురా. చెప్పాను కదా, అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది. జ్యూస్ ఆయన కాదు, మరి నా ఫ్రెండ్ కి. బాత్రూమ్ లో ఫినాయిల్, కిచెన్ లో కిరసనాయిలు ఉన్నాయి, పుచ్చుకుంటారేమో అడగండి. నా టైం బాగాలేని వస్తాను. ఒరేయ్, టైం దే ఉందా? టైం మనకి కావాల్సినట్టు గా మార్చుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళిపోతానంటా రాఘవ. ఒరేయ్, జ్యూస్ కావాలంటే నేను తీసిస్తాను. మమ్మీ పక్కింటోళ్ళని ఏమని పిలవాలి? ఏ బాబాయ్, బి అంకుల్, సి సార్, డి యారా. కోన. ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు? కొత్త విషయాలు తెలుసుకోవాలరా. కొన అంటే ఏంటమ్మా? కొత్త నాన్న. నేను తట్టుకోలేను. రే నాన్న, రే ఐ లవ్ యూ రా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. కొత్త నాన్న ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డిస్కవరీ.